నిన్నటి రోజు అనగా 12వ తారీఖు 11/2/2019 అర్ధరాత్రి అందాజా 12:49 పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ వద్ద TSFZ1234 నెంబర్ గల మెర్సిడెస్ బెంజ్ కారు ఓఆర్ఆర్ పైకి ప్రవేశించడం జరిగింది. దాని తర్వాత 1:20 ప్రాంతంలో మన పెద్దగోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ ఎంట్రన్స్ దగ్గరలో అతివేగంగా రావడంతో అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడరులో బోల్తపడి ఉన్నది. అందులో ఉన్న ఎయిర్బుల్స్ అన్నీ కూడా ఓపెన్ అయినాయి. దాంట్లో ఉన్న వివరాలు ఎవరిదని చెప్పి ఐడెంటిఫికేషన్ చూడగా సినీ హీరో రాజశేఖర్ తెలిసినది. ప్రమాదం జరిగిన వెంటనే అతను కారు నుంచి బయటికి వచ్చేసేసి ఆ రోడ్డు వెంట వెళ్తున్న వెహికల్ ద్వారా అతను ఇంటికి చేరుకున్నట్లు వాళ్ళ మేడం జీవిత రాజశేఖర్ కూడా మనకు తెలియజేయడం జరిగింది. వీటి సంఘటనపై అతివేగంగా అజాగ్రత్తగా నడిపి ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా చేసిన చర్యకు గాను మనం కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మార్నింగ్ నుంచి రాజశేఖర్ గారిని అభిమానించి అందరూ చాలా టెన్షన్తో రాజశేఖర్ గారికి యాక్సిడెంట్ అయిందన్న న్యూస్ టీవీలో చూసినప్పటి నుంచి నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు. మీ అందరికి అసలు ఏం జరిగిందో చెప్పాలని నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. టీవీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీవీలో వెబ్సైట్స్లో రకరకాలుగా న్యూస్ వస్తుంది. బట్ యాక్చువల్గా జరిగింది ఏంటంటే నిన్న నైట్ రాజశేఖర్ గారు ఆర్ఎఫ్సీ నుంచి రిటర్న్ వస్తున్నారు. అరౌండ్ 1:30 వచ్చేటప్పుడు ఆయన కారు అదే బెంజ్లో ట్రావెల్ చేస్తున్నారు. ఆ కారు టైర్ బ్లాస్ట్ అయ్యి కారు కొంచెం అన్కంట్రోలబుల్ స్టేట్లో డివైడ్ అని గుద్దుకొని పక్క సైడ్ టాప్లో పక్క వైపు పడిపోయింది. పడిపోయిన వెంటనే ఆపోజిట్ సైడ్ వచ్చే వెహికల్ ఒకటి ఆగి అందులోంచి ఫ్యామిలీ ముగ్గురు నలుగురు టువర్స్ ద కార్ వచ్చారంట. అప్పటికి రాజశేఖర్ గారు అరవడం జరిగింది. వాళ్ళ లోపలికి చూశారు. దే ఐడెంటిఫై రాజశేఖర్ గారు అంట. ఈయన కూడా నేను రాజశేఖర్ నుంచి చెప్పారు. తర్వాత వాళ్ళ హెల్ప్తో ఆ కార్ నుంచి బయటకు వచ్చి అప్పుడు ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో ఎవరైతే ఆయనను బయటకు తీశారో వాళ్ళ ఫోన్ తీసుకొని పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలాగే మాకు కూడా కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లా జరిగిందని చెప్పి నేను వీళ్ళ కారులోనే వస్తున్నాను, సో మీరు ఎదురు రండి, యూ కెన్ పిక్ మీ అప్ అని చెప్పారు. మేము అలాగే సగం మేము ఎదురు వెళ్ళి సగం రూట్లో ఆయన ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చేసాం. ఇన్ ద ప్రాసెస్ పోలీస్తో రెగ్యులర్ కాన్స్టెంట్ టచ్లో ఉన్నాను నేను. అక్కడ నైట్ పోలీసు శ్యామ్ గారు అని సందీప్ గారు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకన్నీ జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ రాజశేఖర్ గారి బిలాంగింగ్స్ అవి ఏమున్నాయని నన్ను అడిగారు. మేము చెప్పాము, వాళ్ళు వెరిఫై చేశారు. చేసి అన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళు ఓకేమో వాట్ ఎవర్ ద ఫార్మాలిటీస్ మేము చేస్తాము, రాజశేఖర్ గారు సేఫ్ కదా అని ఒకటి రెండుసార్లు అడిగారు. ఆయనతో కూడా రాజశేఖర్ గారితో కూడా ఫోన్లో మాట్లాడారు వాళ్ళు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసి ఆయన ఫ్రెండ్ ఒక డాక్టర్ గారు వచ్చారు. ఆయన చూశారు, ఈజ్ పర్ఫెక్ట్లీ ఫైన్, అస్సలు ఏ మాత్రం దెబ్బలు తగలలేదు ఎక్సెప్ట్ ఒక చిన్న స్క్రాచ్ తప్ప. దానికి ఆయన ఫస్ట్ ఎయిడ్ చేసి బాడీ పెయిన్స్ ఉన్నాయంటే ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారు. అలా ఆ తర్వాత కూడా నేను పోలీస్తో కాన్స్టెంట్ టచ్లో ఉన్నాను. మార్నింగ్ కూడా సిఐ గారు వెంకటేష్ గారితో కూడా మాట్లాడుతున్నాను నేను. సో ఈ వాట్ ఎవర్ జరిగింది ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి అని చెప్పారు. తప్పకుండా అదే రాజశేఖర్ గారు కొంచెం బెటర్గా ఫీల్ అయినప్పుడు మీ వీళ్ళని చూసుకొని రండమ్మా అన్నారు, వస్తామని చెప్పాము. జరిగింది ఇది. ఇట్స్ అ డెఫినెట్గా మేజర్ యాక్సిడెంట్. కానీ రాజశేఖర్ గారిని అభిమానించి అందరి ప్రేమ అభిమానంతో ఈజ్ సేఫ్, చాలా క్షేమంగా బయటపడ్డారు. మీ అందరి లవ్ అండ్ ఎఫెక్షన్కి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.